కథ అది ఎలాగూ చెప్పుకుంటాం అది పక్కనెట్టండి అసలు ముందు తన తోటి మిత్రుడికి ఒక ఆపదొస్తే ఈ ఛాతి అడ్డం పెట్టే ధైర్యం ఎవరికి ఉందండి దిగ దిగజర్చగా సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ మహోద్యమకారులు ఎదిర్చిరి అందునొక్కడు ఒక్కండు ఒక్కండు అతడు అంధ్రకేశరి ప్రకాశము పంతులు గర్జ చేసి రా రాల్చుకుండని ఉరమ్మును చూపే అదెంత ధైర్యమో ఆ ప్రకాశం పంతులు సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క మూర్తి సైమన్ కమిషన్ పంపిస్తారా మాకేం చేయాలో మీరు తెలుస్తారా మా వాళ్ళు ఎవరు లేరు ఎందులో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మాకు నిర్ణయిస్తారా మాకు స్వాతంత్రం ఇవ్వాలా ఒక్కలేదు ఏదైనా ఒక విషయాన్ని ఒక జాతికి నిర్ణయించాలంటే ఆ జాతికి సంబంధించిన వాడు అందరూ ఒక్కడైనా ఉండడండి ఎవరో మూడు ముగ్గురు దొంగల ముఠాలాగా మూడు ముక్కలు ఆటలాగా తేల్చేస్తారా వ్యవహారాన్ని ఆ రాష్ట్రానికి సంబంధించిన మనుషులు ఎవరు ఉండరా అందులో వాళ్ళు ఎవరు ఏం మాట్లాడడానికి లేదా తెలుగు రానివాడే తెలుగు వాళ్ళ భవిష్యత్ తెలుస్తాడా దేశంతో సంబంధం లేనివాడు దేశం భవిష్యత్తు తెలుస్తాడా అందుకే ఎదిరించాడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు సైమన్ కమిషన్ని గో బ్యాక్ కెనడా అంతే చంపారు ఒకండి ఆ శవం తీసుకుంది పెడుతున్నాడు ఆయన మావాడు మరి పిరికి ప్రభుత్వాలు కాదు కదా తలకాయలు నెరకేసినా సరే ఓ సందులు చేసుకుంటాం కరచారణం చేస్తాం రష్యా పెడతాం కాశ్మీర్ వెళ్తాం వెళ్ళ గోతులోకి వెళ్ళండి పిరికి ప్రభుత్వాలు కాదు మా మా సోదరుడు నా కొడుకు లాంటి వాడు వాడి మృతదేహం మీద నాకు అధికారం ఉంది నేను తీసుకుంటా అంటే కనిపిస్తే కాల్చేస్తాం కాల్చుకో ఏమాత్రం కాలుస్తావో నేను చచ్చినా ఆ మృత శరీరం వాడి భార్యకు అందాల్సిందే అని టంగుడూరు ప్రకాశం పంతులు ముందుకెళ్ళాడు శ్రీకృష్ణుడు అర్జును కాపాడడానికి ముందుకెళ్ళాడు దేవుడు కాబట్టి దానికి ఏదో విశేషం ఉంది కాబట్టి ఆయన బతికి ఉండొచ్చు బతుకుతాననే ధైర్యంతో కాదు ఎక్కడ కాపాట్లో మన కర్తవ్యం అంతే బతికితే భీష్ముళ్ళ బతకాలి పోతే అభిమన్యులా పోవాలి అది శ్రీకృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాలి ఇప్పుడు మహిమ అసలు దాని వెనకాల కథ ఇది మానవత్వం మనం చెప్పుకోవాలి ఇప్పుడు మహిమ చెప్పు రెండు చెప్పుకుందాం దానికేముంది మానవత్వమే మహిమగా పరిమళిస్తుంది ఒక్కోసారి మహిమే మానవుడుగా దిగి వచ్చి మానవుడుగా ఉంటుంది అవసరమైతే మహిమ చూపిస్తుంది రాముడిగా ఏ మహిమ చూపించలేదు కృష్ణుడిగా చూపించింది రెండూ చేసింది రెండింటికి మూలం అపూర్వమైన మానవత్వం దానికి మూలమైన మాధవత్వం ఇప్పుడు అడిగాడు అర్జునుడు చూసి ఆ ఆయుధం ఇతనిలో ఈయనలో లీనమైంది అది చూచాయిగా కనపడింది పూర్తిగా కనపడింది ఇక్కడ జీవలక్షణాలు కమ్మేసి ఇప్పుడు అహంకారం కమ్మింది అహంకారం అంటే గర్వం కాదు నేను ఉండగా ఏమిటినా ఆయుధం పట్టణం చెప్పాడు అంటే ఈయనకి ఎంతసేపు పత్రికల వారు ప్రచార సాధనాల్లో తన గురించి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో స్క్రోలింగ్లో కింద అర్జునుడు చేతకానివాడు అయ్యాడు కృష్ణుడు కాపాడాడు అని వేసేస్తారేమో దీని మీద మళ్ళీ ఇది ఎస్ అనేవారు అర్జునుడు పరాక్రమహీనుడు అనేవారు వై నొక్కండి కాదు అనేవారు నొక్కండి అని రెండు స్తంభాలు వేసి వీరు డెబ్భై వారు ముప్పై అంటారేమో అని ఈయనకి బెంగ ఇది ఈ అహంకారం ఏ రకంగా మమకారం కానీ అహంకారం కానీ గర్వం రూపంలో కాని మాయ రూపంలో కాని వ్యామోహం రూపంలో కాని దుఃఖం రూపంలో కానీ కోపం రూపంలో కానీ ఎలా కమ్మినా భగవంతుడిని కనబడ్డు అందుకే భగవంతుడి వక్షస్థలంలో అంకుశం లీనమైపోవడాన్ని అర్జునుడు గమనించలేదు గమనిస్తే ఈ మాట మాట్లాడు ఏమంటున్నాడు కనుగొని పనుగునుండు మృగస్మర ఇట్ల గునయ్యా ఏమిటయ్యా ఈ పనులు నువ్వు మాటి మాటి కల్పించుకుంటున్నావు మాటిమాటి కల్పించుకుంటున్నావు నేనేమవ్వాలి ఇక్కడ నేను చేస్తాను కదా నాకు ఒక అవకాశం ఇయ్యవయ్యా అన్నీ నువ్వు చేస్తే మేము ఎందుకు ఇక్కడ ఇది గమనించాలి జీవలక్ష్యం ఇది అలాగే వదిలేసి ఉంటే ఇందాక ఏలు చేతులు అయిపోయేవాడు పీనుకులా కబులు చెబుతున్నాడు ఇక్కడ కానీ జీవుడు ఇలాగే మాట్లాడతాడు అహం పోదు అందుకే నేను చెప్ప అర్జునుడికి అదృష్టం ఉండి చెప్పలేదు భగవద్గీత మన్నించండి అర్జునుడికి అవసరమై చెప్పాడు